అందుకోసమే చెప్తా ఉన్నాను. ఇంతకుముందే నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు విజయ్ కుమార్ గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, దీని మీద కొంత క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా మీరు ఒకటి వీడియో కూడా ప్రదర్శించారు, దానిలో చాలా స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారు చెప్తూ ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా అసిస్టెన్స్ ఇవ్వాల్సింది ఉందో అమరావతి రాజధాని కోసం, నిర్మాణం కోసం, ఏ రాజధాని అయితే నిర్మాణం కోసం అయితే ఇచ్చారో దాని ప్రకారంగా ఇవ్వవలసినటువంటి అసిస్టెన్స్ అంతా కూడా ఇస్తాము, కాకపోతే మీరు అన్నట్లుగా అది గ్రాంటా లేకపోతే లోనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కూడా బాధ్యత అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ తీసుకునే దానికి సిద్ధంగా ఉంది. అది లోన్ అయితే కనుక ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఏదైతే ఉందో దానికి పూర్తి పూచీకత్తు కేంద్ర ప్రభుత్వం పెట్టి, కానీ ఆవిడ ఇంకొక మాట కూడా చాలా క్లియర్గా చెప్పారు, మీరు కనుక దాని కనుక మరొకసారి విన్నట్లయితే కనుక మీకు తెలుస్తుంది, ఆవిడ చెబుతూ ఇది కొంత లోన్ అంటే ఇంతకుముందు ఏపీ ప్రాజెక్ట్స్ ప్రకారంగా 70-30 కానీ 80-20% కానీ ఉంటుంది జనరల్ గా, కానీ అయినప్పటికీ కూడా ఆవిడ ఇంకొక మాట కూడా చాలా క్లియర్ గా దీనిలో చెప్పిన మాట ఏంటంటే, ఇవాళ ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని బట్టి వారితో చర్చించిన పిదప దీన్ని గ్రాంట్ గా మార్చాలి, అంటే పూర్తి బాధ్యత కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అయిన తర్వాత సిచ్యుయేషన్ బాగోపోతే పూర్తిగా మీరు తీసుకుంటారు, పూర్తిగా చూసుకునేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కూడా ఆవిడ దాన్ని తెలుగులో అర్థం కావాలి అని చెప్పి కొంతమంది బులుగు మీడియా దాన్ని ఇంగ్లీష్ లో కనుక చెప్తే మరొక రకంగా తీసుకువెళ్తుంది, కాబట్టి అటువంటి పరిస్థితికి అవకాశం కల్పించకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో చాలా స్పష్టంగా కూడా ఆవిడ చెప్పడం జరిగింది. కాబట్టి దీనిలో ఎటువంటి సంశయం మనం పడవలసిన అవసరం లేదు. ఏదో 100,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా ఇస్తారు కదా అంటే 15,000 కోట్లు ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేస్తా ఉన్నారు. 100,000 కోట్ల రూపాయలు ఒకటేసారి సంచులు వేసుకొని తీసుకెళ్ళటానికి మీరు వసూలు చేసినటువంటి మద్యం మాఫియా, ఇసుక మాఫియా లాంటివి కాదు ఇవి. కేంద్రం ఒక బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్ ప్రకారంగా ఏదైతే కేటాయింపులు ఉంటాయో మిగతా రాష్ట్రాల కంటే కూడా భిన్నంగా ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది, కాబట్టి దీనికి ఒక పథకం ప్రకారంగా అంటే ఇప్పుడు 15,000 కోట్లు ఇస్తూ ఆవిడ ఇంకొక మాట కూడా అన్నారు, ఇది ఈ ఫిజికల్ ఇయర్ కి మాత్రమేనని చెప్పి, అంటే రాబోయే రోజుల్లో మరింత ఈ ఫిజికల్ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే 15,000 కోట్లకి, రాబోయేటటువంటి రోజుల్లో కూడా మరింతగా కూడా సహకరిస్తాము మేము అని చెప్పేసి ఆవిడ రాబోయేటటువంటి 5 సంవత్సరాలు కూడా ఒక భరోసాను కల్పించినటువంటి పరిస్థితి మనం పార్లమెంట్ లో చూసాం. తదనంతరం పెట్టినటువంటి విలేకరుల సమావేశం కూడా ఈ విషయాన్ని మరొకసారి చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎటువంటి సంశయం కూడా దీనిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అమరావతి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత 5 సంవత్సరాలుగా పడినటువంటి బాధ కష్టం ఏదైతే ఉందో ఒక్క మాటతోటి ఆవిడ తేల్చేసి ఇటు పక్క అమరావతి రాజధానిని కానివ్వండి, ఇంకో పక్క పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, మనం ఇవాళ చూసినట్టయితే ఢిల్లీలో కనుక చూస్తే ఇక్కడ భారీ ఎత్తున వర్షం పడతా ఉంది. ఇది అమరావతి ప్రజల యొక్క కన్నీటి బిందువులు ఇవాళ ఈ ధర్నా చేసుకునేటటువంటి ముఖ్యమంత్రిని ధర్నా కూడా చేయనీయకుండా ఉండేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మాజీ ముఖ్యమంత్రిని ఇక్కడ చేసేటటువంటి ధర్నా కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఇంకో పక్క చూసినట్టయితే ఇదే వర్షాన్ని మనం ఇంకో రకంగా కూడా అభివర్ణించుకోవచ్చు. ఈ వర్షం ఆ బడ్జెట్ ని ఏదైతే అమరావతికి కేటాయించారో స్వాగతం పలుకుతూ పెట్టినటువంటి బడ్జెట్, దుర్మార్గులు ఇక్కడ ధర్నా కూడా చేయకుండా ఉండేదానికి వచ్చినటువంటి వర్షంగా దీన్ని భావించాలా. ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, మరీ ముఖ్యంగా మహిళలు ఎవరైతే అమరావతి రైతుల పట్ల గత ప్రభుత్వం చేసినటువంటి దుర్నీతి ఏదైతే ఉందో వారందరూ కూడా ఇవాళ కన్నీటితోటి ఆనంద బాష్పాలతోటి రాత్రంతా కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సెలబ్రేషన్ అమరావతి ప్రాంతంలో చేసుకున్నారంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఘనత. చంద్రబాబు కేంద్రం ఏం చెప్పింది, మా బాధ్యత రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉంది, ప్రపంచ బ్యాంక్ రుణాలు తీసుకుంటాం, ఏపీ ఎంత బాటా భరించగలదో చూస్తాం, దాని గ్రాంట్ గా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం. ఈ పాయింట్ తో పాటు ఈ బడ్జెట్ కేటాయింపు ద్వారా అమరావతికి లీగల్ గా ప్రొటెక్షన్ ఇచ్చినట్టేనా, భవిష్యత్తులో ఎవరు ఏం చేయకుండా?